దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం ఒక అద్భుతమైన సేవకుని కలవబోతున్నాము మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఉపాధ్యాయ కుటుంబంలో పెరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ స్థాయికి ఎదిగి రిటైర్డ్ అయిన తర్వాత రెడ్ క్రాస్ కు సేవలు అందిస్తున్నారు ఆయన ఒక రెవెన్యూ అధికారి కాదు ఆయనలో ఒక కవి రచయిత కూడా ఉన్నారు రెవెన్యూ అధికారిగా ఎన్ని సంవత్సరాలు పనిచేశారో ఆ అనుభవాన్ని ప్రపంచానికి తెలియజేయాలని ఆ పేద ప్రజలకు సేవ చేసిన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సఫర్ అనే ఒక బుక్ అద్భుతంగా రచించారు దాంట్లో అతను జీవితం స్టార్ట్ అయిన కాంచెల్లి రిటైర్ అయిన వరకు అనేక సంఘటనలు అందులో ఉన్నాయి మదన్ మోహన్ రావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను బేసికల్గా రచయితను కాదు మామూలు మనిషినే అయితే సుదీర్ఘమైనటువంటి రెవెన్యూ జీవితంలో ఉన్నాక రిటైర్ అయ్యే ముందు ఒక ఆలోచన వచ్చింది ఈ ఒక సంవత్సరం ముందు రిటైర్ రిటైర్ అవుతానగా నా అనుభవాలతోటి ఒక లాగా రాస్తే ఈ చిట్ట చివరి రోజు అడుగుతారంటే మా మిత్రులు తర్వాత ఉద్యోగులు కలెక్టర్లు నీ అనుభవాలు చెప్పవేయా అని అడుగుతారు ఇక వాళ్ళందరికీ కొట్టి ఇవ్వకుండా ఉపన్యాసాలు ఇవ్వకుండా పుస్తకం రాసి ఇద్దాము వాళ్ళు చదువుకుంటే సరిపోతాయి అనే ఉద్దేశంతో రాశాను అయితే నేను ఈ పుస్తకాన్ని ఎట్లా మొదలుపెట్టానంటే ఒక మారుమూల ప్రాంతంలో మీరు అన్నట్లు పుట్టి పెరిగినాను ఒక టీచర్ కొడుకుగా ఉన్నాను తర్వాత ఓ తెలుగు మీడియం స్కూల్లో మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదివాను అటువంటి వ్యక్తిని నేను ఎప్పుడు కూడా జీవితంలో రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తానని అనుకోలే నేను టీచర్ అయ్యామా లేకుంటే ఒక లైబ్రేరియన్ అయ్యామా లేకుంటే అట్లే జీవితం మా నాన్నలాగని గడిపి చిన్న ఊర్లోనే రిటైర్ అయదామని అనుకున్నాను ముందు ఆ విధంగా నేను ఫస్ట్ లైబ్రరీ సైన్స్ ఎంఎస్సి చేసి లైబ్రరీ సైన్స్ చేసినాక వెంటనే నాకు ఉద్యోగము వచ్చింది లైబ్రరీ అని ఉద్యోగం వచ్చింది నాకు అప్పుడు ఇష్టమే ఆ ఉద్యోగము అయితే ఆ ఇంటర్వ్యూలో నన్ను ఇంటర్వ్యూ చేసిన అధికారి నీకు ఎక్కడ ఎక్కడ పోస్ట్ కావాలని అడిగాడు అంటే కొల్లాపూర్ మా ఊర్లోనే కావాలని అడిగాను ఆయన ఆశ్చర్యపోయి అంటే మీ ఊర్లోనే ఉండి పని ఎబెట్టి ఇంట్లో ఉందామని అడుగుతున్నావా అని అన్నాడు జోక్గా లేదు సార్ మా ఊరు ప్రజలకు సేవ చేయాలన్నది నేను చదివిన స్కూల్లోనే కాలేజీలోనే చేయాలని ఉంది మా నాన్న కూడా ఆడనే పని చేస్తున్నాడు ఆయనతో కలిసి చేయాలని ఉంది అని నేను సిన్సియర్గా చెప్పాను వెంటనే నాకు ఆశ్చర్య సాయంత్రమే ఆర్డర్స్ వచ్చినాయి మా ఊర్లోనే ఆర్డర్ వేసాను నేను ఆ రాత్రి ఇంటికి పోయి ఏవిడేదో సెలవుల్లో వచ్చిర్రు అనుకొని మా అమ్మ నాన్న వాళ్ళంతా తలుపు తీసి ఒకటే బస్సు ఉంటుండే ఊరికి ఆ బస్సులో పోయి ఇంటికి పోయే వరకు పది గంటలప్పుడు తలుపు తీసి మా మదర్ ఏమ్రా ఇప్పుడు సడన్గా వచ్చినా అంటే నాకు ఉద్యోగం వచ్చింది ఇక్కడనే ఊర్లో కాలేజీ అని చెప్పి షాక్ అయిపోయినారు వాళ్ళు ఎంతో ఆశ్చర్యపడ్డ ఎంతో ఆనందపడ్డారు అప్పటికప్పుడు ఆ దేవుని ఇంట్లోకి పోయి దీపం తెచ్చి ఆ పూజలాగా చేసి అన్న కొడుకు ఉద్యోగం వచ్చింది అంత సంతోషం జీవితంలో ఎప్పుడు పొందలేను నేను ఇప్పటి ఇప్పటి వరకు అదే మూమెంట్ అది దృష్టిలో పెట్టుకొని ఆడి నుంచి స్టార్ట్ చేశాను ఈ పుస్తకము తర్వాత తెలుగు మీడియం వాళ్ళకు రాబోయే రోజులల్లో ఎన్ని కష్టాలు వస్తే పెద్ద ఉద్యోగం వచ్చినప్పుడు ఇంగ్లీష్ సరిగా మాట్లాడరాక రాయరాక వానికి ఎంతో తెలివితేటలు ఉన్నా కూడా ఇబ్బందులు ఎట్లా పడతాడు అనేది కూడా నా దృష్టికి వచ్చింది కాబట్టి లైఫ్లో దాని గురించి కూడా చెప్పాను ఆ పుస్తకంలో అట్లా ఆ విధంగా ఇక చిన్న ఉద్యోగం కదా పెద్ద ఉద్యోగం ప్రజలకు సహాయం చేసే ఉద్యోగంలో పోదాము రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే సరి అయింది ఇక పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ప్రజలతోటి డీలింగ్ ఉండే సబ్జెక్టు ల్యాండ్స్ తోటి ముడిపడిన సబ్జెక్టు రకరకాల సర్టిఫికెట్లు రకరకాల అవస్థలు వ్యవస్థలు అన్నీ కూడా దాంట్లో మిళితమే ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్లకు తండ్రి తల్లి లాంటిది రెవెన్యూ డిపార్ట్మెంట్ సేవ చేయాలంటే అని ఎట్లనన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించాలని టెస్ట్లు రాసి గ్రూప్ టూ సెలెక్ట్ అయ్యి హైదరాబాద్లో డిప్యూటీ తహసీల్దార్గా జాయిన్ అయ్యాను అప్పటి నుంచి డిప్టీ తహసీల్దార్గా జాయిన్ అయ్యి డిఆర్ఓ వరకు కూడా ఓకే ఫస్ట్ హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దార్గా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి అదే కలెక్టరేట్ ఆఫీస్లో డిఆర్ఓగా రిటైర్ కావడం అనేది ఒక విచిత్రమైన అనుభవం సమా సాధారణంగా ఎవరికి జరగదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్నో ప్రమోషన్లు ఎన్నో ట్రాన్స్ఫర్లు ఎంతో కథాకథన ఉంటాయి అయినా కూడా నా విషయంలో నేను డీటీగా అక్కడనే కలెక్టర్కి రిపోర్ట్ ఇచ్చాను రిటైర్మెంట్ కూడా కలెక్టర్ ద్వారానే ఒక ప్రశంసతోటి దిగిపోతున్నాను ఆ సందర్భంగా రాసిన పుస్తకం అది రకరకాల అనుభవాలు రాశాను అయితే మీకు చెప్పాల్సింది ఏంటంటే నేను ముందు ఈ విధంగా రాయకుండా నా అనుభవాలు రాయకుండా ఒక సామాన్యమైన వ్యక్తి భూమి చుట్టూ జరిగే అనేక గందరగోళాల్లో ఎట్లా వస్తపడతాడు ఆ భూమి కోసం ఎంతమంది కాచుకొని ఉంటారు ఎన్ని అది హైకోర్టు సుప్రీంకోర్టు దాకా పోవడం సీఎం ఆఫీస్లో తిరగడం ఇలాంటి ఇతివృత్తంతో నిజమైన కథ రాద్దామని అని ముందనుకున్నాను కానీ ఆ సాహసం చేయలేదు ఎందుకంటే దాంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి నీ ఉండి ఏం చేసినావు అనే క్వశ్చన్ కూడా మీలాంటి వాళ్ళు అడగొచ్చు కాబట్టి అట్లా కాకుండా ఈసారి ఏం చేశానంటే నేను ఒక ఎంఆర్ఓ ఒక డిప్టీ తహసీలర్గా ఒక ఎంఆర్ఓగా ఒక ఆర్డీఓగా ఒక డిఆర్ఓగా ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇచ్చుకుంటూ వచ్చాను వా సంఘటనలంతా కథలాగా అల్లి చెప్పాలనే ఉద్దేశంతో రాసింది దీంట్లో నేను నా దగ్గర బాగా పనిచేసిన కలెక్టర్లు అటువంటి కలెక్టర్ గురించి చెప్పాను నేను బాగా ఇష్టపడే ఓల్డ్ సిటీ గురించి కూడా రాశాను ఆ మధ్యకాలంలో షేర్లింగం పెళ్లి హైటెక్ సిటీలో ల్యాండ్స్ స్కై ర్యాకెటింగ్ అయిపోయి పెద్ద భూదందాలు జరిగే కాలంలో ఆ ఏరియా డిప్టీ కలెక్టర్గా ఉన్న అప్పుడు అనుభవించిన వేదనను రాశాను అదేవిధంగా వైజాగ్లో డిఆర్ఓగా పనిచేసే సముద్ర తీరాన ఒక తెలంగాణ మనిషి మామూలు అచ్చ తెలంగాణ భాష మాట్లాడేవాడు అక్కడ ఆంధ్రాలో పోయి ఎట్లా నిక్కుకొచ్చాడో రాశాను అదేవిధంగా వరంగల్ పురాతన పట్టణం చాలా ఇష్టమైన పట్టణం నాకు ఆడ మూడేండ్లు ఆర్డీఓగా ఉండేది రాశాను అన్నింటికి మించి నేను ఒక ఆర్డీఓగా నా సొంత జిల్లాలో కూడా ఒక పని రావడం అదృష్టంగా భావిస్తున్నాను మేమనర్లో పని చేశాను ఇవన్నీ చేసినప్పుడు వాటి అనుభవాలు దాంట్లో ఉండే ఒక పాజిటివ్ సైడే రాశాను నెగిటివ్ ఎక్కడ రాయలేదు ఎందుకంటే ఈ పుస్తకం చదివి రాబోయే తరంలో ఎవరైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ప్రేమ కలగాలనే ఉద్దేశంతో కూడా రాశాను అయితే నా లోటుపాట్లు కూడా రాశాను సక్సెస్ రాశాను ఫెయిల్యూర్ కూడా రాశాను ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నా లోపల ఉండే సున్నితమైన మనస్సు కష్టపడ్డే విషయాలు కూడా రాశాను తట్టుకోలేని విషయాలు కూడా రాశాను ఇది నా కోసం నేను రాసుకున్నది ఏదో పబ్లిసిటీ ఇచ్చి పెద్ద రాతగాని అని అనిపించుకోవాలని రాయడం రాసింది కాదు నా సొంతం ఎప్పుడన్నా ముసలిగా అయినప్పుడు చదివితే అరే ఫ్లాంటి టైంలో చేసినాను కదా నేను అనుకోనికే రాసుకున్న పుస్తకం అది మీరేమో నన్ను రచయిత అన్నారు మేబీ దట్ ఈజ్ మై ఫీలింగ్స్ అదే అట్లా అందుకే దానికి నా ఉద్యోగ యాత్ర సఫర్ అని పేరు పెట్టాను అది సఫర్ వన్ ఇప్పుడు ఏం ఆలోచన వస్తుందంటే తర్వాత ఏం రాస్తానో ఏంలో కానీ తర్వాత రెడ్ క్రాస్ట్లోకి రావడము రెడ్ క్రాస్ జీవితంలో కూడా ఒక ఐదేళ్ళు గడవడము రకరకాల అనుభవాలు రావడము మా సఫర్ టూ రాదామని ఒక ఆలోచన వస్తుంది ఇది రెడ్ రెడ్ క్రాస్ మీద రాస్తాను ఇది ఒక ఆలోచన నాకు ఉన్నది అప్రిషియేషన్ వచ్చింది ఎందుకంటే నేను ఈ పుస్తకాన్ని నాసిన రాసిన విధానాన్ని చాలామంది నచ్చింది వాళ్ళకు నేను జనరల్గా ఎట్లా మాట్లాడుతునో అట్లే రాసావు బయ నువ్వు ఇది పుస్తకం చదివినట్లేదు ఒక స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది ఎట్లా రాయగలిగినావని చాలామంది అదే పెద్ద ప్రశంస అంటే నేను రాసిన స్టైల్ వాళ్ళకి నచ్చింది ఎట్లా మాట్లాడుతానో అట్లే రాశాను మీరు కూడా చదివితే తెలుస్తుంది మీరు మదన్ మోహన్తో మాట్లాడినట్టు కానీ పుస్తకం చదివినట్టు ఉండదు అది కాబట్టి అది అదొక స్టైల్ నా వే ఫంక్షనింగ్ నా వే స్టైల్ అటో రాశాను